నియోజకవర్గంలో నిజంపేటకి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు జరిగాయి ఇప్పటివరకు కూడా? నిజంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మన ఎమ్మెల్యే వేకనంద గారి అధ్వర్యంలో చాలా ఎస్ఎన్డీపీ గాని ఎస్ఆర్డీపీ గాని లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు జరిగినాయి। అట్లానే ఇప్పుడు బాచ్పల్లి చౌరస్తాలో ఫ్లైఓవర్ జరుగుతా ఉంది। అట్లానే మియాపూర్ చౌరస్తా నుండి గండిమేట గండి మైసమ చౌరస్తా వరకు అది 120 ఫీట్ రోడ్ చేసి చేస్తున్నారు। దానికి కూడా ఫండ్ శాంక్షన్ అయ్యి అది కూడా వర్క్ జరుగుతా ఉంది। ఇప్పుడు నిజాంపేట రోడ్ నుంచి మన మల్లంపేట దగ్గర రింగ్ రోడ్ ఎగ్జిట్ తేవడం జరిగింది ఆయన। అది కూడా ఎగ్జిట్ ఒక ఈ రోజు ఈ వీక్ లో గాని నెక్స్ట్ వీక్ లో గాని ఓపెన్ అయిపోతుంది। రింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా అయిపోతుంది। ఆ ఎగ్జిట్ నుంచి ఇట్లా మన నిజాంపేటకు 100 ఫీట్ రోడ్ చేస్తున్నారు। ఇట్లా చెప్పుకుంటే చాలా పనులు చేస్తూ ఉన్నారు ఆయన। ఎన్నో పార్కులు డెవలప్ చేయడం జరిగింది। సో శ్మశాన ఘాట్ కూడా మోడర్న్ శ్మశాన ఘాట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు। చెరువులు కూడా మంచిగా కూడికి తీసి బ్యూటిఫికేషన్ చేసి మురుగునీరు దానిలో కలవకుండా అది ఎస్ఎన్డీపీలో భాగంగా చెరువుల్ని మంచినీరుగా మార్చి మున్సిపాలిటీ ఆ కార్యక్రమం కూడా చేపట్టి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది। ఎస్ఎన్డీపీ వలన నిజాంపేటలో ఇంతకుముందు వరదలు వస్తూ ఉండే, ఇప్పుడు వరదలు రాకుండా మంచిగా వర్షాకాలం అయినా కూడా బాగా జరుగుతుంది। రైట్, బేసిక్ గా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఎక్కువగా నిజాంపేట బాగా చాలా చోట్ల మునిగిపోతూ ఉంటాయి అన్నమాట। ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితికి ఏమైనా లైక్ కొంచెం తెరపడిందని చెప్పుకోవచ్చా? తెరపడింది, ఎస్ఎన్డీపీ వలన చాలా మార్పు వచ్చింది। ఏ వర్షం పడినప్పుడు ఒక 5-10 నిమిషాలు తప్పితే నీరు ఎక్కడ నిలబడట్లేదు, అంటే ఎక్కడిక్కడ వాటర్ అది జామ్ అయిపోవడాలు, లేకపోతే డ్రైనేజ్ అన్ని కూడా పొంగు పొరపడాలు ఇంతకుముందు జరుగుతూ ఉండేవన్నమాట, ఇప్పుడు ఏమన్నా వాటికి? ఇంతకుముందు రైన్ వాటర్ కూడా డ్రైనేజ్ లైన్లో కలపడం వలన ఆ ఇబ్బంది ఉండేది। ఇప్పుడు రైన్ వాటర్కి ఎస్ఎన్డీపీ అని ఒక కాలువ తయారు చేయడం జరిగింది। ఈ చెరువు నుంచి ఆ చెరువుకి, ఆ చెరువు నుంచి ఆ చెరువుకి, అట్లానే మధ్యలో వర్షం పడిన నీరంతా ఎస్ఎన్డీపీ కాలువలోకి పోవాలి। మనం డ్రైనేజ్ జనరల్ డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అట్లా పొంగి పొరలే అవకాశం లేదు, చాలా బాగా ఇప్పుడు ఎక్కడిదక్కడ సాఫ్ట్ ఉంది। రైట్, ఇక్కడ ఏమన్నా లైక్ జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు కానివ్వండి, ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే ఆయన వచ్చి వాళ్ళని పరామర్శిస్తారా? పరామర్శిస్తారు। ఓకే, ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, బాగా చదువుకున్న మనిషి। ఇప్పుడు 9 సంవత్సరాలుగా మా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన అందరినీ పేరు పేరున పలకరిస్తారు కాబట్టి పార్టీలకు అత్యధికంగా కూడా ఆయన్ని చాలా మంది లైక్ చేస్తారు। ఓకే, ఈసారి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు మీ డివిజన్ కి సంబంధించి? అంటే నియోజకవర్గం మొత్తం మీద అయితే అబౌ 50,000 పైన మెజారిటీ వస్తుంది। నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ వరకు అయినా సరే 6-7 వేల మెజారిటీతో 6-7 వేల నుంచి పై మెజారిటీ వస్తుంది। రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్। సార్, మీ 11th వార్డ్ డివిజన్ కి సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి? మా 11th వార్డ్ డివిజన్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలన్నీ శలవేగంగా జరుగుతున్నాయండి। ఇప్పటికే మేము మాకు ఇబ్బందిగా ఉండే డ్రైనేజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మాకు కాలనీ అంతా బాగా అభివృద్ధి చెందింది, కానీ పాత లైన్సే ఉండిపోయినాయి ఎప్పటి నుంచో। అవి మేము మా ఎమ్మెల్యే గారు వివేకానంద గారికి అర్జీ పెట్టుకున్నాం, వెళ్ళి సార్ ఇవి చిన్న లైన్స్ ఉన్నాయి, డ్రైనేజ్ లైన్స్ సరిపోవట్లేదు, ఏదైనా ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో గట్టిగా వర్షాలు పడినా చాలా ఇబ్బంది అవుతుంది, పెద్దలకి పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కానీ పిల్లలకి అన్నీ ఇబ్బంది అవుతున్నాయండి అంటే వెంటనే సర్వేగంగా ఆయన మాకు ఏదైనా ఆ లైన్ని ఇంక్రీజ్ చేయగలిగారు వెంటనే। ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఇష్యూ అయితే లేదండి। అలాగే మా కాలనీకి రోడ్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, ఇప్పుడు లాస్ట్ టైం మేము వెళ్ళి కలిసి రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయండి, దాని మీద పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పెద్దలకి ఇబ్బంది అవుతుంది, బళ్ళు మీద వెళ్ళడానికి కష్టం అవుతుంది అని చెప్తే అది కూడా ఇప్పుడు మాకు బీటీ రోడ్ శాంక్షన్ చేశారండి మొత్తానికి। మా కార్పొరేటర్ రవికిరణ్ గారి దయ వల్ల మా కాలనీ అంతా బాగా ఉంది, మా డివిజన్ అంతా కూడా అట్లనే బాగుందండి। అండ్ ఇంకొకటి, ఈ మధ్య మేము ఒక 17 ఇయర్స్ నుంచి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మా డివిజన్లో, కేటీఆర్ కాలనీలో, అది మా పెద్దలు, మా కాలనీ పెద్దలు చాలా రంగరాయ ప్రసాద్ గారు కానీ వేరే వేరే పెద్దలు అందరూ కలిసి చాలా కృషి చేసి కష్టపడి పోరాడారు, కానీ లాస్ట్కి అది కోర్టు కేసు వరకు వచ్చింది। కోర్టు కేసులో మన కార్పొరేటర్ రవికిరణ్ గారు ఆయన సొంత డబ్బులతో ఆ కేసుకి ఆయన ప్రొసీడ్ అయ్యి ఆ కేసు మనకు వచ్చేలాగా చేశారు, దానికి ఎమ్మెల్యే గారు బాగా త్రోడ్పడ్డారండి మాకు। ఏ రాత్రి అయినా మేము కాల్ చేసినా ఆయన మాకు అవైలబుల్లో ఉండేవాళ్ళు, మాకు సపోర్ట్గా చాలా నిలిచారు। ఇప్పుడు మాకు ఆ పార్క్ని మేము థీమ్ పార్క్గా డిజైన్ చేస్తున్నాం, అది నిజాంపేటలో అతిపెద్ద పార్క్గా అవతరించిపోతుందండి।
రైట్. ఇక్కడ నిజాంపేట్ డివిజన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక బేసిక్ ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ బాగా అయినా అంటే ఈ ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా అందరినీ బాగా చూసుకునేటట్టు ఉన్నారు ఇక్కడ. తప్పకుండా అండి, మేము కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ సెటిలర్స్గానే ఉన్నాము. మేము ఎప్పుడైనా సరే మాకు ఆ వ్యత్యాసం మాకు ఎప్పుడు కనిపించలేదు. వాళ్ళని ఎలా చూస్తారో మమ్మల్ని అలాగే చూస్తారు వివేకానంద గారు. అందులో ఆయన విద్యావంతుడు, అలాంటివి ఆయన దగ్గర ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. మాకు ఎప్పుడైనా మేము వెళ్ళినామంటే మాకు వితిన్ 10 to 15 మినిట్స్లో మాకు అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది. బాగా రెస్పాండ్ అవుతారండి అన్నిటికీ. సో ఇప్పటి వరకు అంటే మీరు డెవలప్మెంట్స్ గురించి చెప్పారు, మిగతా వాటి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఓటర్స్ విషయానికి వస్తే బేసిక్ ఎక్కువ ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ ఉంటారు. సో ఈసారి ఓట్లు ఏమైనా చీలే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే బీజేపీ పార్టీ కూడా బాగా బలంగా ప్రచారం జరుగుతూ ఉంది. సో మీ వరకు మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఇక్కడ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడతాయా ఈసారి మళ్ళీ? 100% అండి. ఎవరైనా ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అని కాదు, మన జనాలు ఓట్లు ఎప్పుడు ఎలా వేస్తారంటే అభివృద్ధి చూసి వేస్తారు. మా వార్డులో ఎంత అభివృద్ధి జరిగిందనేది మేము డోర్ టు డోర్ తీసుకెళ్తున్నాం. అలాగే ఓటర్ ఎన్రోల్మెంట్స్ చేసాం. ఆ ఎన్రోల్మెంట్స్కి వచ్చిన వాళ్ళే చెప్తుంటారు మేము కంపల్సరీ వివేకాన్న వెనకాలే ఉంటామని, మీ వెనకాలే ఉంటామని. సో 100% మేము గెలుస్తాం. ఇంకోటి ఏంటంటే మాకు వేరే పార్టీ వాళ్ళతో అసలు పోటీ లేదండి. మా వార్డు వరకు మాకు 33 వార్డులు, 30 వార్డులో మాలో మేమే మెజార్టీ తీసుకురావాలనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. వేరే పార్టీలతో మాకు అసలు సంబంధం లేదు. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఇప్పుడు ఈసారి ఈ ఎలక్షన్స్కి? ఈసారి ఆయన హ్యాట్రిక్ కొడతారండి 100%, అందులో అయితే నో డౌట్. డివిజన్కి సంబంధించి ఆయన ఇక్కడ ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు? చేస్తున్నారండి, రోడ్లు వేస్తుండ్రు, మంజూరవప వాటరు, అంగన్వాడీ స్కూల్లో అంతా ఫుడ్ గిడిస్తుండ్రు, తర్వాత బస్తి దవాఖాన పెట్టిండు. ఇప్పుడు చాలా చేస్తుండ్రు వివేక్ గారు. ఇప్పుడు పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు, వితంత పింఛన్లు, సైకిళ్ళు వికలాంగులకు చాలా చేస్తున్నాడు వివేక్ గారు. స్థానికంగా ఇక్కడ ఏదైనా జరిగితే మిమ్మల్ని వచ్చి వెంటనే ఆదుకోవడం కానీ పరామర్శించడం కానీ చేస్తూ ఉంటారా? చేస్తుంటారండి. ఇక్కడ కార్పొరేటర్లు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంటారు మీకు? కార్పొరేటర్లు వాళ్ళు కూడా స్పందిస్తుంటారండి. సో ఈసారి అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కేనండి. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పటి వరకు మీ ఏరియాకి సంబంధించి ఆయన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాయా? అసలు ఉన్నాయమ్మా. ఆయన పార్టీలోకి వచ్చినాక 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. ఆయన ప్రతి కుద్బ్లాపూర్ మొత్తం, నియోజకవర్గం మొత్తం చాలా అభివృద్ధి చేశారు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ చాలా చేశారు. ఎందుకంటే మాకు ఒకప్పుడు మాకు వాటర్ ప్రాబ్లం ఉండేది రాజగూరు కల్పలో బాగా. ఏమంటారు వాటరు, ఇప్పుడు జల విహార ఇవన్నీ వచ్చినాయి కదమ్మా, నీళ్లు మాత్రం ఫుల్ వస్తున్నాయి, నీళ్లు ప్రాబ్లం లేదు. అలాగే వృద్ధాప్య పెన్షన్లు కానీ, దళిత బంధు కానీ, ఒక కళ్యాణ లక్ష్మి కానీ, అలాగే మాకు రాజగూరు కల్పలో కింద వాళ్ళు షెడ్లు వేసుకుని మంచిగా పని ఉండేవాళ్ళమ్మా. పైన సరిపోయేది కాదు, 2 రూములే ఉండేది. మున్సిపల్ మామూలుగా వచ్చి వాళ్ళు ఆపినా పేదవాళ్ళు కట్టుకొని మని ఎమ్మెల్యే గారు ఎంత ఢిల్లీలో ఉన్నా మేము ఎప్పుడు కాల్ చేసినా మాకు రెస్పాండ్ అయ్యి వేపించారు రూములు, రాజగురు కల్ప ఎక్స్చేంజ్ చేయించారు. మాకు చాలా హెల్ప్ చేశారు ఆయన. మళ్ళీ చాలా ఏదైనా అందుబాటులో, ఎనీటైమ్ మాకు అందుబాటులో ఉంటాడు అన్న. మాకు ఈ ఆపద ఉందంటే ఎప్పుడొచ్చి ఆదుకుంటాడు. మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని, మినిస్టర్గా కావాలని మేము కోరుకుంటున్నాం. రైట్. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా టైం టు టైం అందుతున్నాయా? అందుతున్నాయి అమ్మ, ఎవరో కాదు, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. దళిత బంధు మొన్న రీసెంట్గా పెట్టుకున్నా, మొన్న లిస్టులో పేరు వచ్చింది, సర్వే అయ్యింది, అది వస్తుందని చెప్పారు. నేను అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీకు సంబంధించి అంటే మీ ఏరియాకి సంబంధించి ఇక్కడ ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? ఆయన ఎమ్మెల్యే ఒక 10 ఇయర్స్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? అసలు చాలా డెవలప్మెంట్ జరిగింది. మా కాలనీలో రోడ్లు కానీ, వాటర్ కానీ, మిషన్ భగీరథ తరఫున మరి ఎక్స్టెన్షన్స్ కానీ చాలా అభివృద్ధి జరిగినాయి. సో స్కీమ్స్ ఏమైనా టైం టు టైం అందుతున్నాయా లేకపోతే రాకుండా ఏమైనా ఉన్నాయా? స్కీమ్స్ టైం టు టైం అందుతున్నాయి, కొంతమందికి రాకపోవచ్చు, అది విడుదల వారీగా వచ్చేస్తుంది. ఓకే. ఈసారి ఇక్కడ గెలిపించుకోవాలంటే మీరు ఏ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలని చూస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ. సో మే ఐ నో ద సమ్ రీజన్స్ హియర్? రీజన్స్ అంటే ఇక వాళ్ళు చేసే అభివృద్ధి పనుల వల్ల, వాళ్ళు దానివల్ల. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ